Hallelujah. Praise the one who set me free. Hallelujah. Death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus Christ, my living hope. Devanu mahimparchadanu ee udayakala dhyanamsa karyakramanaku swagatham. విజయ కుమార్ అని నేను క్రీస్తు సంఘం నుండి వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నా. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన అతి శ్రేష్ఠమైన నామమునకు వందనములు స్తోత్రాలు. మీరు మమ్మలను ప్రేమించి సన్నిధిలో ఎలా ఉండునట్లుగా మమ్మలను మీరు సజీవులు గురించిన దాని కొరకు వందనాలు స్తోత్రాలు. మీరు ఇచ్చిన భాగ్యమును మీరు సద్వినియోగం చేసుకున్నటప్పుడు మా ఆత్మ సంబంధమైన జీవితమును మేము మరి ఎక్కువగా బాగాభివృద్ధి చేసుకున్నటప్పుడు రకరకాల చట్టములను సంరక్షించుకోవడానికి కొరకు విజ్ఞాన చట్టములను ప్రోత్సహించిన దాని కొరకు వందనాలు స్తోత్ర. ఎవరైతే ధ్యానాంశ కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. మేము పరిశీలన చేసినటువంటి ప్రతి ఒక్క వాక్యము మా హృదయములకు జ్ఞానము మరి ఎక్కువగా వృద్ధి కలుగు చేయటకు సహాయం దయచేయండి. అలాగే మన ఆయన మీటుకు మీ సన్నిధిలో మేము ఆత్మ సంబంధంగా బలపడడం మాత్రమే కాదు, నీ యొక్క సత్యవాక్యమును ఇతరులకు చాటి చెప్పినట్లుగా అలాగే నీ రాజ్యమును గూర్చి మేము ప్రచురపరచగలిగినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున మీకు లేనంగా బ్రతిమాలు విడిపించిన మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఇల్ల రక్తదారలచే గుంటివి మనుజులను దేవునికి సర్వాధికారి స్తోత్రారుడవు. ప్రతి వంశమందు ప్రతి భాషలోను ప్రతి జనములోను నీ ప్రజలం ఇలా రక్తదారలచే వారలను దేవునికి రాజముగా యాజకులుగా వారలను దేవునికి రాజముగా యాజకులుగా చేసితివి. ఏకముగా భూలోకమందు వారేలుదురు నీ చెలిమి సౌఖ్యములతో చేసితివి. ఏకముగా భూలోకమందు వారేలుదురు నీ చెలిమి సౌఖ్యములతో ఇలా రక్తదారలచే గుంటివి మనుజులను దేవునికి సర్వాధికారి స్తోత్రార్హుడవు. ప్రతి వంశమందు ప్రతి భాషలోను ప్రతి జనములోను నీ ప్రజల ఇలా రక్తదారలచే చేపలను పట్టు దీనులను నీవు గనులకు బోధకులుగా చేపలను పట్టు దీనులను నీవు గనులకు బోధకులుగా చేసితివి. వారలను మనుజులను పట్టు జాలరులనుగా నీ రాజ్య వ్యాపకులుగా చేసితివి. వారలను మనుజులను పట్టు జాలరులనుగా నీ రాజ్య వ్యాపకులుగా ఇలా రక్తదారలచే గుంటివి మనుజులను దేవునికి సర్వాధికారి స్తోత్రారుడవు.
ప్రతివంశమందు ప్రతి భాషలోను ప్రతి జనములోను నీ ప్రజలను ఇలా రక్తధారలచే వదింపబడిన గొర్రె పిల్ల శక్తి సంపదల జ్ఞాన బలం వదింపబడిన గొర్రె పిల్ల శక్తి సంపదల జ్ఞాన బలం ఘనతయు మహిమయు స్తోత్రములకు అరుడవు నీవు యుగ యుగములకు ఆమేన్ 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 ఘనతయు మహిమయు స్తోత్రములకు అరుడవు నీవు యుగ యుగములకు ఆమేన్ 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 ఇలా రక్తధారలచే గొంటివి మనుజులను దేవునికి సర్వాధికారి స్తోత్రారుడవు ప్రతి వంశమందు ప్రతి భాషలోను ప్రతి జనములోను నీ ప్రజల ఇలా రక్తధారలచే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13:7 మనం పరిశీలన చేస్తున్నాం. ప్రేమ అన్నిటినీ ఓర్చును అని నిన్నటి దినాన్ని మనం ఓర్పు అనేది ఎలా పుడుతుందో, శ్రమల యొక్క ఉపయోగాలు ఏంటో, అసలు శ్రమ అనేది ఒక ఆశీర్వాదం అని మనం నేర్చుకోవడం జరిగింది. శ్రమల కాలము ఆపత్కాలము అని వ్రాయబడి ఉన్నది దినములుగా ఆచరించడం కొరకు కాదు, నీ జీవితంలో నీకు సంభవించే సంఘటనల వలన నీకు కలిగేటువంటి శోధన ఏ సమయం ముందు కలుగుతుందో దానిని శ్రమ అని అనటం జరిగింది. అంటే బాధ కలిగినప్పుడు మనం దేవుని వైపు చూస్తాం కదా, అలాగనే శ్రమ వచ్చినప్పుడు ఆ బాధ కలిగినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేయాలని గ్రంథం సెలవిచ్చున్నది. అంతే తప్ప నువ్వు దాని కొరకు కొన్ని దినములు నియమించుకో, నువ్వు ఇలాగని చేయి అలాగని చేయి అనలే. తదుపరి బైబిల్ గ్రంథంలో నాజీరు చేయబడటం గురించి వ్రాయబడడం జరిగింది. అది చాలా కఠినతరముగా చెప్పబడింది. సంఖ్యాకాండం 6:6 ఆ సంగతులు వ్రాయబడ్డాయి. కాబట్టి ఇలాగన్నా ప్రతిదానికి కూడా బైబిల్ గ్రంథము వివరణించుచున్నది కనుక దయచేసి మనుషుల యొక్క మాయోపాయంలో చిక్కుకుని దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం. రైట్, ఇది మన ఇప్పటికి కూడా మనం నేర్చుకున్నటువంటి రోమీలకు రాసిన పత్రిక 5:3 నుంచి కానీ, కొరింథీయులకు రాసినటువంటి 2 6:6 నుంచి కానీ, శ్రమ అనున్నది ఒక ఆశీర్వాదము. ఎందుకు ఆశీర్వాదం అని అంటే ఆ శ్రమ ఏం కలుగు చేస్తుందంటే ఓర్పును కలుగు చేస్తుంది. ఈ ఓర్పు కలిగి ఉండటం వలన ఏం జరుగుతుందో ప్రసంగి అనగా జ్ఞానేటువంటి సొలొమోను 10:4 ఆయన అన్నాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది అని. అంటే మనిషికి ఓర్పు ఎంత అవసరమో బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే తమకున్నటువంటి శక్తియుక్తులను బట్టి కానీ లేదా తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టియే కానీ, అతిశయమును బట్టియే కానీ, ధనమును బట్టియే కానీ వారు చేసింది కరెక్ట్ అని అనిపించి ఇతరులను పాడు చేయటం కొరకే కానీ, ఇతరుల ఎదుట తమ యొక్క బలమును ప్రదర్శించడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అవతలవాడు కూడా నువ్వు ఎవరి మీద అయితే ప్రయత్నం చేస్తున్నావో ఆ అవతలవాడు కూడా నీ మీద అదే రీతిగా ఎదురు తిరిగితే దాన్ని తట్టుకోగలిగే శక్తి ఉంటేనే మన దగ్గర ఆ కార్యాన్ని మొదలు పెడతాం మంచిది. మన చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, పిల్లిని చీకట్లో వేసి బంధించి దాన్ని ఇష్టానుసారంగా మనం శ్రమించితే అంటే కష్టపెడితే
అది తిరుగుబాటు చేస్తుంది. ఎందుకని? అది ఓర్చుకున్నంతసేపు ఓర్చుకుంటుంది, అది చీకట్లో దానికి విపరీతమైనటువంటి బలం వస్తుంది. దాన్ని అంచనా వేయటం చేత కాకపోతే పిల్లి చేతిలో కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు మనుషుడిగా కావచ్చు, లేకపోతే నీకు రకరకాలైనటువంటి బలాశయాలు ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు. అంటే ఓర్చుకునే తత్వము జంతువులకైతేనేమి, మనుషులకైతేనేమి, దేవుడు అందరికి ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించుకునే తీరు మనకి రాక, మనం ఏదో ఒక 100% 50% ఓర్చుకుంటున్నట్టు, 50% కోపాన్ని కలిగినట్టు ప్రజలకు ప్రదర్శించుకుని ఇదే నా ఓర్పు అని మనం ప్రచురం చేస్తూ ఉంటాం. అసలు ఓర్పు అనేది పూర్తిగా నీలో కోపము ప్రదర్శించనివ్వకుండా చేయటమే, అది మాట వరుసకే కానీ. అందుకని మీరు చూడండి, గ్రంథమందు వ్రాయబడిన వాటిలో నరహత్య అని కానీ వ్యభిచారం అని కానీ మాటలు వాడబడినప్పుడు నిన్ను చేసేయటం అని అనలేదు. అంటే చంపే నరహత్య సాకు తీసుకుని వెళ్ళి పొడి చేయటం అని అనలేదు. వ్యభిచారం అని అంటే మీదపడి బట్టలు చింపేయటం అని అనలే. దానికి ఒక అమరిక పెట్టాడు. ఎవడైతే మోహపు చూపుతో చూస్తాడు వాడు వ్యభిచరించినట్టే. అలాగనే హంతకుడు కోసం మాట్లాడుతూ చంపాలనేటువంటి ఆలోచన మనసులో కలిగి ఉండటమే నరహత్య అన్నాడు. బైబిల్ అంత కఠినంగా ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మన జీవితాలను సంరక్షించుకోవడానికి గ్రంథాన్ని వెంబడించాలి. కాబట్టి ఓర్పు లేకపోతే నీకు నువ్వే హాని కలిగి చేసుకుంటావు తప్ప ఇతరులకి ఏమీ నష్టమే లేదు. నా మీద ఎవరైనా తిరుగుబాటు చేశారనుకోండి, నేను ఓర్పు కలిగి ఉండటం వలన నీ చేతకాని వాడిని కాదు. చెప్పాను కదా, పిల్లి చీకట్లో వేసి బంధించి చేసితే అది ఎలాగో తిరుగుబడుతుందో. అంటే దేవుడు నాకు ఇవ్వాల్సినటువంటి శక్తియుక్తులు ఇస్తాడు, అయితే దానిని అనవసరంగా ప్రయోగించటం వేస్ట్ అన్నమాట. మన దగ్గర ఉన్న బాణాలన్నీ కూడా వాడేస్తే ఆపద వచ్చినప్పుడు ఏ బాణం వాడతావు? అందుకోసం నిన్నేం కలిగి ఉండమని అంటే నీ బాణాలన్నీ వెనకాల పెట్టుకో, ప్రార్థన చేయి, ఓర్చుకో, దేవుడు తన బాణాలు వేస్తాడన్నాడు. అదే ఆ వాక్యమనే బాణాలు అన్నమాట. నీ మాటల బాణాలు కాదు, నీ చూపుల బాణాలు కాదు, నీ డబ్బులు బాణాలు కాదు, నీ బలాతశయం బాణాలు కాదు, నీ పొగరబోతు బాణాలు కాదు. నువ్వు వేయాల్సిన బాణం ఏంటంటే వాక్య బాణం. నిన్నటిదా మీకు తెలియపరిచా, యేసు ప్రభు అపవాది చేత శోధింపబడ్డానికి అరణ్యమునకు కొనుకోబడ్డం జరిగింది. ఏ బాణం వేశాడు? వాక్యమనే బాణమే వేశాడు. అంటే తన దగ్గర బాణాలు లేవా? మనుషుడే కదా, కోపం రాదా, తిరుగుబాటు చేయాలనేటువంటి ఆలోచన రాదా? శరీరం అంటే ఉన్నాడు కదా, లాగి కొట్టాలనిపించరా, క్రిందేసి తొక్కేయాలనిపించదా, ఎలాగైనా అన్ని చేయాలని అనిపించదా? అనిపిస్తుంది. కానీ అతడు అనగా యేసు ప్రభు శరీరమందు ఉండినను తన బాణములన్నిటినీ కూడా శరీర సంబంధమైన వాటినన్నిటినీ వెనక్కు పెట్టి, అందుకనే శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం వీటన్నిటిని వెనక్కు నెట్టి, అందుకని అపవాది నువ్వు నా వెనక్కుపో అన్నాడు. ఎందుకని? శరీర సంబంధమైన వెనక్కు నెట్టి దేవుని వాక్యం అనే బాణమును ఆయన ప్రయోగించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అదే ఓర్పు అనమాట. అలాగన్నామని బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలన్నీ కూడా ఇతరులకు అన్వయించడానికి ప్రయత్నం చేయకూడదు, అది మహాపాపం. నువ్వు చేసే అన్ని పాపాల్లో కంటే ఘోరమైన పాపం ఏంటనంటే, దేవుడు ఒక ఉద్దేశంతో ఒక వచనాన్ని వ్రాయించినప్పుడు ఆ వచనాన్ని నీ యొక్క ప్రాపకం కోసం, నీ యొక్క దరిద్రవృత్తి ఆలోచనను విస్తరించటం కోసం దానిని ప్రచురం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. కొన్ని విషయాలు నేను ఉదాహరణగా తెలియజేశాను, వాటిలో ఉన్న సారాంశం చెప్పేది మనకు అదే. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరం కూడా
శ్రమల ద్వారా ఓర్పును కలిగి ఉంటారు. ఇతరులు ఎవరు నిన్ను బాధించినా ఆ బాధను తట్టుకోగలిగే శక్తి నమ్మని దేవుడిని అడగాలి తప్ప ఇక ఇతరత్ర పనుల కొరకు అడగకూడదు. అడిగితే ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు, ఇస్తాడు, కానీ అది న్యాయ సమ్మతమైనది కాదు. కంటికి కన్ను పంటికి పన్ను అనేది ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నాం, ఎవరేం చేసినా దాన్ని ఓర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకని యేసు ప్రభు చెప్పాడు, ఒకడు నిన్ను కుడి చెంప మీద కుట్టినట్లయితే వాడు రెండు చెంపలు వాయించి అనడా, అనలేదుగా. ఏం చెప్పాడు, ఇంకో చెంప చూపించమన్నాడు. ఎవరిది, పక్కూడదా, కాదు నీదే. ఒకడు మైల్ దూరం రమ్మంటే ఇంకొక మైల్ దూరం ఎక్స్ట్రా వెళ్ళమన్నాడు, రెండు మైళ్ళు వెళ్ళమన్నాడు. వాడు ఒక వస్త్రాన్ని పై చెంగు అడిగితే మిగతా తీసిచ్చేయమన్నాడు. ఇవన్నీ ఎందుకు ఆయన తెలియచేశాడనంటే ఇతరుల యొక్క ఉద్దేశంలో నిన్ను శ్రమ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, నీ నోటికాడత లాగేసుకోవాలని ఆలోచన కలిగి ఉండినను నువ్వు ఇచ్చేయి. నీ దేవుడు నిన్ను పోషిస్తాడు, నువ్వు వదిలే, దేవుడు నిన్ను ఓర్చుకునే శక్తినిస్తాడు, వదిలే, దేవుడు నిన్ను ఓదార్స్తాడు. ఇది గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే జ్ఞానేటువంటి సులభమని చెప్పింది ఏంటంటే, నువ్వు ఓర్చుకోవటం ద్వారా గొప్ప ద్రోహ కార్యక్రమములు జరగకుండా నిలుపుదల చేయబడే అవకాశం ఉంటుంది అని అన్నాడు. అందుకనే ఇద్దరి మధ్య వైరం కలిగినప్పుడు ఇద్దరు రెచ్చిపోయారనుకోండి, ఇద్దరు రెచ్చిపోవటం వల్ల ఏం జరుగుతుంది, ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఒకడు రెచ్చిపోతూ ఉంటాడు, ఆ రెచ్చిపోయిన ఏమనుకుంటాడంటే, నాకు మించినటువంటి వ్యక్తి లేడు, నేను చాలా గొప్పవాడిని అని అనిపిస్తుంది. కానీ అవతలడు తిరుగుబడిదాకనే అదంతా కూడా. మనందరం మట్టి బొమ్మలో మనం కూడా ఎవడన్నా పగలకూడదు ఉత్తునే పగిలిపోతాం. కాబట్టి అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని దేవుని వాక్యం చేత శ్రమను అనుభవించట కొరకు, అది ఆశీర్వాదమే కనుక, ఓర్చుకునేటకు ప్రయత్నపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇతరులను శ్రమపరచటం మన పని కాదు, అలాగనే శ్రమ కలిగిందని కృంగిపోవటం మన పని కాదు. మన పని శ్రమ నువ్వు అనుకోకుండా వచ్చినా, అనుకుని వచ్చినా దాన్ని భరించటానికి సిద్ధపడి ఉండగలిగితేనే దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు అనుభవించగలవు. యేసు ప్రభు కూడా ఈ యొక్క ఓర్పు కోసం తన యొక్క మాటల్లో తెలియచేస్తూ లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఓర్పు చేత మన ప్రాణాలను మనం దక్కించుకోవచ్చు అని ఆయన సెలవివ్వటం జరిగింది. అంటే యేసు ప్రభు కూడా ఆయన బోధించినటువంటి బోధల్లో ఓర్పు కోసం ప్రత్యేకంగా జ్ఞాపకం చేయటానికి కారణం ఏంటంటే, మనుషులందరూ కూడా మనలను ద్వేషిస్తారు అని అన్నాడు. అంటే శ్రమ పెడతా, నువ్వు ఎంత దేవుణ్ణిలో గొప్పగా ఉండాలని అనుకుంటావు అన్ని శ్రమలు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒక వ్యక్తి ఒక 5 లేకపోతే 4 లేదా 2 ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అనుకోండి, ఇంకొక వ్యక్తికి అసూయ ఏర్పడుతుంది. కొంతమందిలో ప్రేమలు బాగానే ఉంటాయి, కానీ కొంతమందిలో ఎదిగిపోతున్నాడు అనేటువంటి అసూయ ఉంటుంది. అలాగనే సంఘంలో కూడా అలాగే ఉంటుంది, అలాగనే బంధువుల్లో కూడా అలాగే ఉంటుంది. ఈర్ష ద్వేషము అనేది ఒక మనుషుడు ఎదుగుచుంటుండగా, ఒక మనుషుడు మంచిని నడుచుకుంటుండగా పేచమనచాలని లేకపోతే అనగద్రొక్క వేయాలనేటువంటి ఆశ కలుగుతుంటుండాలి. అందుచేత నువ్వు దేవుని యొక్క వాక్యమును బట్టి నువ్వు నడుచుకుని చుంటుండగా దేవుని యొక్క నామము కొరకు అందులో ఉన్నటువంటి శక్తిని ప్రచురము చేయటం కొరకు ప్రయత్నపడుచుంటుండగా ఈ మనుషులు అనగా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నామని అనుకున్నా అని చెప్పినా, అలాగున వారు ప్రకటనలు చేసుకుని ప్రచురము చేసుకునినా వారి హృదయము లోకానుసారమైనది కనుక మనుషులను ఏం చేస్తారనంటే ద్వేషిస్తారని అన్నాడు. అందుకనే గ్రంథం మీరు ఎక్కడ చూడండి, యేసు ప్రభు చెప్పినా, పుస్తకాలు చెప్పినా,
తన సహోదరుని ద్వేషించేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాడు అంతే. అంటే అది కుటుంబంలోనైనా బయటనైనా మరి ఇంకెక్కడైనా సంఘంలోనైనా కూడా ఇతరుల ఎడల ద్వేషమును కనపరిచినప్పుడు నువ్వు అతనిని శ్రమపడతానంట. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే మనుషులు నిన్ను శ్రమ పెడతారు కాబట్టి శ్రమ పెట్టినప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తానంటే ఓర్చుకో. నువ్వు అలాగనే ఓర్చుకోవటం ద్వారా నీ ప్రాణాలను నువ్వు రక్షించుకుంటావు. అంత మాత్రం కాదు ఆయన ఏమన్నాడంటే నీకు నేను తోడుగా ఉంటాను కాబట్టి అంటే దేవుని యొక్క నామము నిమిత్తమే మీరు ద్వేషింపబడతారు కనుక మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించే అవకాశం లేదు అని అన్నాడు. అందుచేత ఎంత యేసుప్రభువును మనం చూసినప్పుడు ఎంత అసాధ్యమైనటువంటి శ్రమను ఆయన అనుభవించి ఉన్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి చేత కాదు అందరూ అనుకున్నారు. ఆఖరికి సిలువలో వేలాడదీయబడినప్పుడు కూడా వీడు కిందనున్నప్పుడు అందరినీ రక్షించాడు తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని అన్నారు. అది చేతకాక కాదు, అదే గుర్తుపెట్టు. అందరూ కూడా దేవుని బిడ్డలు, ఎంత దేవుని యొక్క కుమారులుగా పిలువబడే వారందరికీ దేవుడు ఎంత శక్తినిస్తాడో యేసు ప్రభు ద్వారా చూపించాడు మనకి. ఇందులో మళ్ళా ఇంకేమీ కొత్త కొత్త కనబడకూడదు. ఆయన చెప్పిన యొక్క సారాంశం ఏంటంటే దేవుని యొక్క కుమారులుగా పిలువబడేవారు మృతుల పునరుద్ధానం యొక్క శక్తిని ఎలా పొందుకుంటారు, అంటే దేవుని యొక్క శక్తి వారి పక్షముగా ఎలా ఉంటుందో చూపించటం కొరకు ఆయన సిలువలో ఆ శ్రమలన్నిటినీ భరించటం జరిగింది. దేని చేతనంటే ఓర్చుకునుట చేత. కాబట్టి మనమందరము కూడా ఓర్చుకునుటకు ప్రయాసపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకు తెలుసు సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు నాబాలు అబీగైలు అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు వారు తమ పని తాము చేసుకుంటున్నారు. వారి యొక్క మంద ఆహారం కొరకు తోలుకొని పోబడినప్పుడు దావీదు యొక్క సైన్యము ఆ మందను కాపాడినటువంటి విధానము ఇవన్నీ మనకు తెలుసు. అయితే బొచ్చు కత్తిరించు సమయానికి నాబాలు యొక్క గృహమందు గొప్ప విందు జరగబోతున్నటువంటి సమాచారము తెలుసుకున్నటువంటి దావీదు తన సైన్యాన్ని లేదా తన సైనికులను పంపి ఆ ఆనందంలో మాకు కూడా కొంత భాగము పంచిపెట్టమని అడగటం జరిగింది. దాని యొక్క అవసరతను కూడా ఆయన తెలియజేశాడు. నువ్వు ఈరోజు బొచ్చు కత్తిరించుకుంటున్నావు అని అంటే ఆ మంద నాశనము కాకుండా కాపాడింది నేనే, నా సైన్యం వల్లనే కాపాడబడింది, కావాలంటే నేను కాపరులను అడుగు అని సమాచారం అంతా. ఎలాగునో వారు నాబాలుకు సహాయం చేసి ఉన్నారో ఆ సహాయాన్ని అంతటిని కూడా వివరించినప్పటికీ నాబాలు ఇప్పుడు ఇంతకుముందు కంటే అధికమైనటువంటి సంపాదనలోకి వచ్చారు కాబట్టి అంటే దేవుని చేత దేవుని యొక్క బిడ్డ చేత సంరక్షించబడిన మందల వలన అధికమైనటువంటి బొచ్చును గొర్రె బొచ్చును కలిగి ఉండట చేత ఆ గొర్రె బొచ్చు అమ్మకము ద్వారా విస్తారమైనటువంటి సొమ్ము వచ్చేటువంటి మార్గము కనబడిన కారణం చేత గతంలో కంటే అధికమైన సంతోషమును అతడు కలిగి ఉండి విర్రవీగి దావీదు ఎవడో నాకు తెలియదు అని అన్నాడు. దావీదు ఏం చెప్పాడు, కావాలంటే నీ కాపురులను అడుగాని అన్నాడు. అంటే నాబాలు కనీసం తన యొక్క మందను కాచినటువంటి కాపురుల్ని పిలిచి ఎవరో దావీదు ఎవరో ఏం జరిగింది అసలు మీరు మందను తోడుకు వెళ్ళినప్పుడు ఏ సంగతులు జరిగినాయి అని తను కాస్త సహనమును కలిగి అడిగి ఉంటే అది వేరేలాగా ఉన్నాం. కానీ అతడు మాట వినడంలోకి పోయాడు. ఎందుకంటే అతడు ద్రాక్షరసమ చేత మత్తుడై ఉండుట కొరకు ప్రయాసపడ్డాడు. అందుచేత ఇదే సమాచారం నాకు ఎవడో తేలదో ఆఫల బాగుండనేటువంటి సమాచారాన్ని విన్నటువంటి దావీది యొక్క సైనికులు వెనక్కు వచ్చి అదే విషయాన్ని తెలియజేసినప్పుడు దావీదికి రౌద్రం వచ్చింది.
ఏ జీవం కలిగినటువంటి దేవుడు ఇంతవరకును కాపుదాలు ఇచ్చి ఉన్నాడు. ఆ దేవుని నామమున ఈ రోజున నాబాలుకు సంబంధించినటువంటి ప్రతి మగ సంతానము నాశనం అయిపోవాలని చంపేయటానికి బయలుదేరాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, శ్రమ కలిగింది, దావీదుకి బాధ కలిగింది, కానీ దాన్ని ఓర్చుకునే విషయంలో కొంత పట్టుదప్పాడు, మీదకు వెళ్ళటం జరిగింది. కానీ దేవుడు నాబాలు వైపు నుంచి నాబాలు యొక్క భార్యను పంపించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె దావీదును ఎదుర్కొని, దావీదును ఎదుర్కొనటానికి ముందుగా తన యొక్క ఇంటి పనివారితో గాడిదల మీద దావీదు అడిగిన దానికంటే విస్తారమైన వాటిని వేసుకుని వారందరికీ సరిపడ ఆహారం సిద్ధపరుచుకుని పంపించేయడం జరిగింది. వెనకాల అబీగయీలు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అబీగయీలు దావీదుని ఎదుర్కొన్నప్పుడు జరిగిన సంఘటనలో ఆమె ప్రాధేయపడుతుంది, కాళ్ళ మీద పడి సాష్టాంగపడి, ఏ విధమైన చైతన్యను అతడు మూర్ఖుడనే సంగతి నీకు తెలుసు కదా, అతని పేరులోనే అది ఉంది కదా, దైతం మమ్మలను ఓర్చుకో అని ఆమె దావీదు యొక్క కోపాన్ని అణచటానికి ప్రయత్నం చేసింది. అందుకని దావీదు ఒక మంచి మాట తెలియజేశాడు. మీరు గమనించండి, ఏ దేవుడైతే నన్ను చంపించటానికి బయలుదేరపు చేశాడున్నాడో ఆ దేవుడే నిన్ను ఈవేళ పంపకపోతే గనక నాబాలు అనేవానికి మగ సంతానమే ఉండకపోదు కానీ అన్నాడు. అంటే రెండు ప్రక్కల కూడా ఎవరు, దేవుడే బ్యాలెన్స్ చేస్తున్నాడు. దావీదుకి సహజమే కోపం రావటం, ఎందుకంటే అతడు కష్టపడ్డాడు కాబట్టి. కానీ ఆ కోపాన్ని అణుచుకోవటం కూడా దేవుడు చూపిస్తాడు. మానవులం కాబట్టి కోపం సహజమే, కానీ దాన్ని అణుచుకోవటంలో గొప్ప సాగుతుంది. ఒకటి రౌద్రుడై బయలుదేరినటువంటి దావీదు అబీగయీలును చూచి, అబీగయీలు ప్రాధేయపడిన విధానమును చూచి, నువ్వు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోతే నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచాడే దేవుడైన యెహోవా ఈ సమయమందు, అదే దేవుడైనటువంటి యెహోవా జీవముతోడు నాబాలు యొక్క మగ సంతానమంతటిని కూడా చంపివేసేది నాదనమాట. కాబట్టి ఇంత కోపమును కలిగినటువంటి దావీదు సైతము దేవుడే పంపించాడని చూసారా, దేవుడే పంపించాడు అన్నాడు. నన్ను దేవుడే పంపించాడు, కానీ ఓర్చుకోవడానికి నా యొక్క బాధను నేను మర్చిపోవటానికి నేను తగ్గి ఉండాలనేటువంటి సంఘటన దేవుడు నిన్ను పంపుట చేత నాకు చూపి ఉన్నాడు అని అంటున్నాడు. నిజంగా ఈ కథల్లో మనం కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని పట్టించుకోం. మనకు కావాల్సింది చిన్నపిల్లలకు చెప్పినప్పుడు ఆ కథల యొక్క భావము అదే పెద్దవాళ్ళకు కూడా చెప్తూ ఉంటాం, కానీ అందులో వెనకాల మరొక ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఉంటూనే ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథాన్ని సంవత్సరాల పాటు పరిశీలన చేసినా ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది, అది 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి అబీగయీలు కూడా ఆ జీవము గల దేవుని యొక్క గొప్ప సంగతి ఆమె ఎరిగింది కనుకనే నాబాలు సంగతి ఎలాగున్నా ప్రక్కకు పెట్టి ముందు అసలు అతనికి కలిగినటువంటి శ్రమ తగ్గించటానికి చేయవలసినటువంటి పనిని వెంటనే చేసింది. దేవుడే ఆమెకు సహాయం చేసి అన్నాడు. చూసారా, ఓర్పు చేత ఏం చేసిందే ప్రాణాలని దక్కించుకోవడం. అలా కాకుండా యజమానులాగా అబీగయీలు గనక ఉవ్వెత్తను వేసి తన యొక్క మనుషులను తీసుకుని దావీదు మీదకి యుద్ధానికి పోయి ఎదురుపడి యుద్ధము చేసి ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి రెండు ప్రక్కల కాళ్ళు దూవటం అనేది ఉంటే ఎలా ఉంటుంది? కానీ ఈ రోజులో అబీగయీలులాగా ఎవరైనా మనకి ఎదురుపడి మనలను తగ్గుకోమని లేకపోతే మన యొక్క కోపాన్ని అణుచుకోమని చెప్పినా కూడా ఉవ్వెత్తును లేచిపోయేటువంటి స్వభావం
నేటి దినాల్లో ప్రతి మనుషుల్లోనూ కూడా కనబడుతుంది. కానీ దావీదు అలా కనలే. నిన్ను పంపించాడని అంటే ఖచ్చితంగా దేవుడే పంపించాడు అనేసి, లేకపోతే వాళ్ళు వేరే వాడిని పరిస్థితి అని అన్నాడు. ఎంత బాధైనా సహితము దేవుడు తను పంపిన సమాచారం ద్వారా ఓర్చుకునే శక్తిని మనం పొందుకుంటాం. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యము చేత ప్రతి ఒక్కరిని కూడా ఆదరించబడి శ్రమలలో ఇరుకులో ఇబ్బందులను, నేను చెప్పిన 9 రకాలైనటువంటి ఇబ్బందులను పౌలు కేవలము ఓర్చుకున్నట్టు చేత జయించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. దేవుల్లో వారిని వారు మెప్పించుకున్న ప్రయత్నములో దేవుని యొక్క గొప్పతనాన్ని వారు ప్రచురము చేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనందరికీ కూడా ఓర్చుకునే శక్తిని ఇస్తాడు. దాన్ని తగు రీతిలో ఉపయోగించుకోవటానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నపడాలి. ఎద్దు రంకెలు వేసినట్టుగా రంకెలు వేస్తే దేవుడు ముక్కుతాడేస్తాడు. దావీదు వేశాడు, దేవుడు వెంటనే ముక్కుతాడు. అబీగయీలు పంపించి ముక్కుతాడు వేశాడు, కాబట్టి నీకు వేస్తాడు. అందుచేత ప్రతిదానికి కూడా తొందరపడద్దు. అలాగనే నువ్వు ఒకవేళ శ్రమను ఎదుర్కొంటే గనక నువ్వు కూడా కాలు దూకో, దేవుడే చూసుకుంటాడు. ముందు నిన్ను నువ్వు తగ్గించుకో. నీకు శ్రమ కలిగిందంటే దాని అర్థం ఏమిటనంటే నీకు ఓర్చుకోవటం ఎలాగో దేవుడు నేర్పిస్తున్నాడు అనమాట. యేసు ప్రభుకి శ్రమ కలిగిందని అంటే మనందరికీ నేర్పుతున్నాడు, ఎలా ఓర్చుకోవాలో నేర్పుతున్నాడు. అందుకనే యోహాను తన పత్రికలో 2వ అధ్యాయం చెప్పి, లోకంలో ఉన్నదంతయు శరీరాశియు నేత్రాశియు జీవపు డంబము అనగా, యేసు ప్రభు వాటిని ఎలాగునా ఓర్చుకున్నాడు అంటే మనుషుడికి భూమి మీద శ్రమ ఏదైనా వస్తుందంటే 3 కారణాలను బట్టి వస్తుంది అన్నాడు. ఎందుకని, మనుషుల్లో అసూయ అనేది ఉంటుంది కనుక, ద్వేషించే గుణం ఉంటుంది కనుక, వాటిని హరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలంటే శక్తిగల వాక్యము చేతనే తప్ప మరొక రీతిగా కాదని వాక్యము సెలవిచ్చినది. కనుకదా ఇచ్చేసి ప్రతి ఒక్కరము కూడా శ్రమ ఒక ఆశీర్వాదమని భావించి ఆ శ్రమల వలన ఓర్పును సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 6వ అధ్యాయం నుండి కొన్ని సంగతులు మనం గ్రహించుకో. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రయుడైన మా గొప్ప దేవాన్ని, మహిమగల పరిశుద్ధి గల నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధులు లాగనుంచిన దాని కొరకు వందనాలు. మీ సహాయం కొరకు మేము వేచి ఉంటుండగా నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి నిరంతరం మాకు దేవుడిగా ఉండి మాకు సహాయం ఇచ్చేస్తూ, మేము అడిగినను అడగకపోయినను, మేము వాటి కోసం ఊహించినను ఊహించకపోయినను, సమస్తమును నీ కోరిక మేరకు మీరు జరిగించు, మా హృదయములను మీరు తృప్తిపరచుచున్న దాని కొరకు వందనాలు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆయన, ఇదిగో శ్రమ అనేది మా జీవితంలో ఒక ఆశీర్వాదకరమైనది కనుక, అది భారమైనది కాదు గనక, ఎందుచేత నీ కుమారుని మీద మీ ఆ భారమును వేసి ఉన్నాం గనక మా యొక్క సమస్త శ్రమ కూడా మాకు ఆశీర్వాదంగా మలచబడిపోతుంది. గనక మేము ఓర్పుతో ఉండుటకు, ఆ ఓర్పు కొరకు ప్రయాసపడటకు సహాయం దయచేయండి. మెటుకు ఈ ఉదయకాల ధ్యానాంశ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకొన్ని అనేకులకు స్వార్థమానము చేరినట్లుగా విన్నటువంటి ప్రతి ఒక్కరు ఇతరులకు పంపించగలిగే మనస్సును దయచేయండి. ప్రత్యేకంగా మన ఆయన ప్రార్థన అవసరం కలిగినటువంటి బిడ్డలందరి కొరకును ప్రార్థన చేయించున్నాం. మెట్టుకు మన ఆయన మరొకసారి అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలందరి కొరకును ప్రార్థన చేయించున్నాం. హాస్పిటల్లో ఉన్నవారైతేనేమి, ఇంట్లో ఉన్నవారైతేనేమి, వారి అనారోగ్యంతో మీ సన్నిధిలో మరుపెట్టుచుంటుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయండి. దూరదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి కొరకును సహోదరుల కొరకును ప్రార్థన చేయించినాం. వారి విడిచి వెళ్ళిన వారి కుటుంబాలకు మీరు తోడ్పాటును దయచేయండి. మీరు ఎక్కడ చాటున వారి విడిచి వెళ్ళిన కుటుంబాలకు సహాయం దయచేయండి. మెటుకు మరొకసారి నీ స్వార్థ పరిచర్య చేయించిన ప్రతి దాసుని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి. సేవ కొరకును కుటుంబం కొరకును వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదములను మీరు మెండుగా దయచేయండి.
వీటికి మేమును విశ్వార్థ పరిచయంలో ఉండగలటకును మీరు బలపరిచిన దాని కొరకు అన్న నాకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతిని బట్టి నీ సామర్థ్యను బట్టి కృతజ్ఞతాస్థుతులను తెలియజేస్తూ ఈ సేవ పరిచర్య చేయించుంటుండగా ఈ దాసులు మేము పోషించబడటకు మరి కావలసినటువంటి ఆర్థిక వనరులను మీరు అనుగ్రహించమని ఇంకా ఆయా చోట్ల తలపెట్టినటువంటి పని ఆయా స్వార్థ ప్రయాణాల్లోనూ కావలసినటువంటి తగు ఆర్థిక వనరులను మీరు అనుగ్రహించమని మీరు ఎక్కడ చోటున భద్రపరచమని ఘనత మహిమ మీకు ఆరోపణ కలుగు చేసుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు బ్రతిమాలు వేడుకొనుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనములు. హల్లెలూయా.